రీసెంట్గా జరిగిన సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో నాకు సిక్స్త్ ర్యాంక్ ఆల్ ఇండియా సిక్స్త్ ర్యాంక్ వచ్చింది. దీనివల్ల నేను ఐఏఎస్కి వస్తుంది, మోస్ట్ ప్రాబ్లీ తెలంగాణ కేడరే రావచ్చు. ఈరోజు ఇక్కడ మాది ప్రాపర్ ఖమ్మం. ఇప్పుడు మా అమ్మ గారు సింగరాయపల్లిలో ఉంటారు. అందుకే ఈరోజు జరిగిన సన్మాన సభలో ఇక్కడ వైరాలు సన్మాన సభ ఏర్పాటు చేశారు. దానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అందరూ ఆత్మీయులు బంధుమిత్రుల్ని కలుపుకున్నాం, ఇంకా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే తాతగారికి గుర్తులు వస్తున్నాయి కాబట్టి ఇంకా ఆనందంగా ఉంది. అండ్ పెద్దలు చాలా వాళ్ళు నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు, మోటివేషన్ చేశారు. సో అక్కడ నేను మైండ్లో ఉంచుకుని ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా పనిచేయాలని ఆశిస్తాను.